వాడు వాడు నువ్వేమనుకుంటున్నావు గౌరీనాథ్ గారు, వాడు ఇదంతా వాంత ఎప్పుడు వేట్లు కూర్చోవలసింది. వాడు నేను చెప్పాను ఇంతకంటే క్లూక్ ఏం చెప్పాను, వాడు రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు, శివ సాని ఇష్టం వచ్చినట్లు తిట్టిండు, గరీ నా కొడక లప్పింగి నా కొడక జరిగిన ఇంకో వాయిస్ మెసేజ్ వినిపిస్తాను, పుల్లయ్య లేడు అనేది ఇంకో చూపిస్తాను నేను పూర్తిగా పెట్టుకుంటారు కదా. ఇది ఇది మేము డిస్కషన్ చేసేటప్పుడు శివ సార్ మేమంతా వాడు ఫోన్ చేసి పదే పదే విసిగిస్తున్నాడు, అప్పుడు రికార్డింగ్ చేసింది వాయిస్ మెసేజ్ ఇది. నేను ఇగో శివన్నకి దీనికి ఏం సంబంధం లేదు రా భయంకరవుడే, నేను చందు బాలారు కొడుక, నా నంబర్ నుంచి నీకు ఫోన్ చేస్తారా లంచ్ ఒక్క నిమిషం లాస్ట్ పుల్ల ఇది ఉంది ఉండే ఎండబడినవరా నాలుగైదు నెలకోలే ఆపరేషన్ అయిన తర్వాత ఏడు విశ్వాసం ఉండాలి కదరా నా బ్లాక్ నా దగ్గర అన్నం తిని నా వీడు అరే అరే నీ కుద్దల దమ్ముంటే పుల్లేగా తోటి పొద్దుగల ఒక ఫోటో తీసి పంపురా వాడు కూడా దెంగేసిండు కదరా వాడు వెళ్ళిపోయినాడు కదరా పుల్లేగా నీ దగ్గర వాడు కూడా వెళ్ళిపోయినరా వాడిని అన్యాయం చేసిన వాడు జీవితం తోడు ఆడుకున్నావు కదరా రాకేష్ వాడు చాలా డేంజర్ ఎవరు వాడు చాలా డేంజర్ అంటున్నాడు అంటే ఏమి చేశాడు ఏంటి అక్కడ కనుకోలే అంటే అందరినీ అట్లా అంటాడు వాడు, సుహేన్ అనలేదా, గణేష్ని అనలేదా, నన్ను అనలేదా, అంటే ఇక్కడ ఓ బతుకుతున్నాడు మంచిగా అంటే విన్ని అన్నట్టు, ఇప్పుడు నా పరువు తీసినట్టే కదా వాడు డేంజర్ రా అని. ఏమర్థమైంది ఈ వీడియోలో? మూడు క్వశ్చన్స్ చాలా మంచిగా వచ్చినాయి దీంట్లో, చెప్పండి చెప్పండి అంటే నేను చెప్పింది అబద్ధమా ఇది కాదా నిజం కాదనే మీరు చెప్పే వాస్తవం నేను అది కాదా. ఇప్పుడు ఈ వాయిస్ మెసేజ్ అబద్ధం అయితే చెప్పదు, తన వాయిస్ స్పష్టంగా వినపడుతుంది కదా, మళ్ళీ మీరు దీనికి ఏమంటారు? ఓకే ఇప్పుడు ఆయన దగ్గర ఎవరు నిలబడలేరు అన్న విషయం అది ఇప్పుడు అర్థమైపోయింది అందరికి, కానీ ఏదో జీవితం ఇచ్చేస్తాను పుల్లయ్యకి జీవితం, ఆయన హీరో అది నా సొంత ఇంకెంత ప్రేమ అంటే ప్రియ శిష్యుల్లో వాడు నా మొదటి స్థానం అని ఆయనకి ఏంటంటే ఇన్నాళ్ళు వాడికి ఏదో రెండు స్టెప్లు చేయించడం, ఆ వీడియో పెట్టుకెళ్ళి ఆయన దాంట్లో అప్లోడ్ చేసుకోవడం, అది ఒక లక్ష మంది చూడటం, ఆయనకి అమౌంట్ వస్తుందేమో కానీ పుల్లయ్యకి అసలు ఏం వచ్చింది అన్నదే అది తెలియదు. ఇంకోటి మేము చేసింది వీడియో వల్ల ఏదో పిచ్చి చేసినా కానీ మంచిగా చేసినారు వైరల్ అయిపోయింది, ట్రోల్ కూడా చేసిండ్రు మంచిగా, నేను స్టెప్పులు ఎగిరడము అది అదేదో ఒక నా వాడేది ఏది ఎట్లా. ఈ వాయిస్లో మూడు క్వశ్చన్స్ నేను చెప్తా, నంబర్ వన్ పుల్లయ్య లేడు అనేది వాస్తవం అయితే ఉంది, లాస్ట్కి వాడు పుల్ల వాడు ఇంకోటి అందరూ తిట్టినారు, ఒక అతను సార్ 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 అన్నాడు, ఆయన ఆయన సార్ సార్ ఆయన యాంకరే మంచి వ్యక్తి ఓపిక అనమాట, సార్ 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 అంటే నీ నుంచి శివ సార్ అన్నం పెట్టినారు నా సొమ్మె తిన్నాడు అది అని చెప్పినాడు కదా. లాస్ట్కి పుల్లయ్యని కూడా నీ దగ్గర లేడు అన్నప్పుడు ఫోటో దింపి పంపురా నువ్వు మొగడవైతే అన్నాడు, వాడు లేడుగా కరెక్ట్ పాయింట్, ఇదే కరెక్ట్ పాయింట్, వాడు ఒకవేళ ఉంటే ఫోటో దిగి పంపిరా అన్నాడు బాస్వామి. లాస్ట్కి
వాడు పుల్లే గురించి ఏమల్లే వాడు వాడు మోసగాడు రా అని అన్నాడు, డేంజర్ అన్నాడు. దీనికి పడితే ఏమైంది, ఇది ఒక రాజకీయ కుట్ర వీడు చేసింది. ఇంకో పాయింట్ వచ్చి ఇంతకుముందు వేరే ఒక ఈయన పాపులర్ కాకముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దమ్కిచ్చిన రోజులు అంటూ ఉన్నాయి ఫోన్ చేసి. అప్పుడు ఎవరన్నా దమ్ ఇల్లేదు మాకెళ్ళవడే అంటే బిడ్డలారా రే మీ తల్లిదండ్రులు ఎందుకోసం బతకండి రా, రే పచ్చబొట్టు రాపించుకోద్దండి రా, నన్ను తిట్టినా పర్వాలేదురా మీ నా బిడ్డలరా అనేవాడు, ఆ కులాన్ని ఎత్తుతాడు. ఇంకోటి వచ్చి ఒక మనిషిని కించపరిచేలాగా మాట్లాడి, ఇది ఏంటి వాయిడ్ వాయిస్ రికార్డింగ్లో మూడు పదాలు అది బాగా ఫస్ట్ మంచిగా అర్థమైనాయి. మళ్ళీ ఇంతకంటే ఏం కావాలి క్లారిటీ? ఆ సమయంలో అసలు పొల్లే అంత ఉపయోగించుకున్నారు పొల్లే అంటే ఏదో చేస్తానని. వాడు మంచోడబ్బా, వాడు నిజం చూస్తే కనుక చాలా మంచోడు, మనకి ఏం తెలియదు నిజంగా కనుక పొల్లేకి ఆయన న్యాయం చెయ్యకపోతే చెయ్యడు. పబ్లిక్ చాలా గట్టిగా ఏం చేస్తాడు, నేను చెప్తున్నా కదా నీకు ఇంత మంచి క్లారిటీ. వాడికి వాడికి నాకే పోటీ పెట్టమైన కెమెరా ఒక రోజు వాడు నేను పెట్టమను ఫస్ట్ నేను షార్ట్ ఫిలిం పందం కట్టమను వానికి రాదు అని చెప్తే మీరు ఆయనకి ఏదో మీరు ఆయన పెద్ద ఏదో అనుకుంటున్నారు, అక్కడ అంత ఏం లేదా ఆయనది. వీలుంటే మేమే తప్పనిసరిగా ఆపోజిట్ లో నేను ఆఫీస్ మాస్టర్ గారు కూర్చోబెట్టి మిమ్మల్ని కూర్చోబెడతాను. అప్పుడు ఒక్క నిమిషం ఉండు, ఆహా డిబేట్ మీద చాలా మంది ఉన్నారు, మీ యూట్యూబ్ ఛానల్ కాదు కొన్ని వేలు ఉన్నాయి సిటీలో, మీలాగా అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే అందరినీ యాంకలు తిట్టిండ్రు కాంట్రవర్సీ కోసం, అందరినీ జపంగి అన్నారు కాదు, అందరికీ పిచ్చోళ్ళు ఏం కాదు, నేను కూడా జర్నలిస్ట్ యాంకర్ని, మనం కూడా సిద్ధంగా ఉన్నాం, నాతో ఈ ఇంటర్వ్యూతో ముగిసిపోదు ఒక్కరోజు అంటూ వస్తుంది వస్తుంది. ఈ వీడియోకిన టెలికాస్ట్ అయితే ఎవడో ఒక్కడు చూపిస్తాడు మాధురి గారు ఇట్లా అని, వేరే ఛానల్ పోతా ఇది అది కంపల్స్ అడుగుతారు, సార్ మాధురి గారు చెప్పారు కదా ఇది నిజమా అబద్ధమా వాస్తవమా అంటే అప్పుడు వారి నోటి నుంచి ఏమొస్తుందో ఆ క్వశ్చన్ నేను వినాలి. ఇదే నేను ఇచ్చే జనాలకి మంచి మెసేజ్. ఇంకోటి అమ్మ మంచాలగడ్డ గ్రామం సంబంధించిన పుల్లకి సంబంధించిన వాళ్ళ తల్లి ఇట్లాంటి బచ్చగాడు వచ్చి పంపించకండి నిజంగా అంటే శివ సార్ చాలా మంచోడు. ఇంకోటి ఆ దాంట్లో శివ సార్ నీకు పెట్టిండ్రు అన్నాడు కదా, మర్చిపోయినా వీడు హాస్పిటల్ ఉన్నప్పుడు శివ సారే 33 చూసుకున్నారు మన యూట్యూబ్ ఛానల్ శివ సార్ తెలుసు కదా నీకు గడ్డమతను 33 కొంతమంది వీళ్ళంతా ఎందుకపోతే అప్పుడు కేసు వీడు అందరి మీద రియాక్ట్ అయినాడు, శివ మీద వీళ్ళు శ్రీధర్ వీళ్ళందరి మీద అయితే వాళ్ళందరూ రాలే ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు అందరి మీద రియాక్ట్ అయినాడు. అప్పుడు శివ సార్ సెటిల్ ఇచ్చారు ఆఫీస్లో అన్నము భోజనము టిఫిన్ అట్లా చేసిన అతను నా కళ్ళ ముందు ఒక షూట్లో బియ్యం పంచడానికి ముందు వాళ్ళ ఇంటి ఫుడ్ పెట్టి ఆయనే ఫస్ట్ ప్లేట్లో పెట్టి వడ్డించినప్పుడు ఆయన సొమ్ము తిన్నారో లేదో మాట తెలుసు, మందు నువ్వే కదరా ఇంటర్వ్యూలో చెప్పావు నాకు మందు బాటలు తీసి ఇచ్చినాడు శివగారిని, కానీ ఇప్పుడు తాగను నేను మళ్ళీ తాగుతా అని చెప్పు. ఈరోజు వీడు వీడిని బయట పెట్టడానికి నేను వచ్చాను, ప్రజలు నిన్ను తరిమి తరిమి కొడతారు బిడ్డ జాగ్రత్త దయచేసి. సార్ శివ సార్ నిజంగా అంటే ఆయన ఒక్కొక్క మాట అంటే మా నరాలు తెగుతున్నాయండి నిజంగా అంటే. ఒక వ్యక్తిని యాంకర్ అయినా డైరెక్టరు ఒక వ్యక్తిని నీ ఫేస్ అందం ముందో అది నీ పర్సనల్, నువ్వు తెల్లగా ఉన్నావు నీ పెంటమగం ఎట్లుందో నువ్వు చూసుకోరా, తాగి పెంటమగం నా కొడక ఏమంటే జై భీమ్ జై జవాన్ జై కిషాన్ అంటాడు. మోసాలు మీ దృష్టిలో ఆయన ఏదో పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నారు, మా దృష్టిలో ఒక వేస్ట్ పేలో అందరి దృష్టిలో, మీకు ఇంకా తెలియదు మీరు ఆయనతో ఇవ్వలేదు కాబట్టి ఆయన గురించి మీకు తెలియదు. యా ఇంకేదైనా నేను చెప్పాను. ఓకే ఓకే చూసారు కదా మాధురి గారు రాకేష్ మాస్టర్ గురించి మనకి తెలియని చాలా చాలా రహస్యాలు చెప్పుకొచ్చారు, అటు పొల్లయ్య గారు అక్కడ ఉన్నారా లేదా అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఆయన యొక్క రహస్యాలు అంటే చాలా మనకు తెలియని విషయాలు ఈ వీడియోలో తప్పనిసరిగా మనకి ఎన్నో ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలిసాయి. అది వాస్తవం అవ్వింది కాబట్టి ఆమె ధైర్యంగా వచ్చి ఒక ఛానల్ ముందు చెప్పుకొచ్చారంటే అది వాస్తవం అవ్వచ్చు, అది ఎంతవరకు నిజమన్నది. నిజంగా ఈమె చెప్పేది అబద్ధమైతే రాకేష్ మాస్టర్ గారు అది
రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈమె చెప్పేది వాస్తవం అయితే ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో, ఆమె చెప్పేది అబద్ధం అయితే ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో అని మనకు త్వరలో తెలిసిపోతుంది. ఇది ఈ విషయం కోసం మళ్ళా ఈ విషయం గురించి మనం మళ్ళా రాకేష్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఆయనే చెప్తారు ఈమె చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి అసలు పొంతన ఉందా లేదా అనేది త్వరలోనే మీకు అందజేస్తాం. మరి అంతవరకు బై బై.